బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిట్టల జాతికి చెందిన కుటుంబాలకు సరైన సౌకర్యం లేక తాగడానికి నీరు లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను విన్నవించుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి సంపాయలే మాకు, ఇప్పుడు పచ్చి గాని కొత్త కోతులు లేకని బతున్నాం మేము అడవిలా. ఇక్కడ పోయినా గాని మస్తు బాధ, నీళ్ల తార తిట్టుడు, బట్టలు పిండ గాని లంజం ఉండా, లంజలు చేసి బాత్రూమ్ వేపియాలి, ఇల్లు గట్టి గడిపియాలి. మాకు మీ కాలు భక్త మీ పుణ్యం అవుతుంది గో, మాకు మస్తు బాధ అవుతుంది. కరెంటు బుగ్గలు లేవు, పాములు వస్తున్నాయి మాకు, మస్తు సంపేత అందుకు వస్తున్నాయి మాకు. మా ఇద్దరు ముగ్గురు సంపేస్తే మందు చేసి బతికినాం. మస్తు మస్తు మత బిచ్చగా లేకనే ఉన్నాం మేము అడిలా. యాద చేస్తాం మేము, పుణ్యం అవుతుంది. మండలం పోసాపేట గ్రామం, మేము పిటలులం. ఈ పోసాపేట గ్రామంలో బతుకుతున్నాం. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఊరు చుట్టూ తిరిగినాము. ఇప్పుడు పొరం బొక్కు జాగా అంటే 4 ఎకరాల జాగా అంటే ఇక్కడ ఉన్నాం. ఆడ బోర్లు వేపి అంటే ఎవరు వేపియలేదు. 30 వేలు ఖర్చు పెట్టుకుంటే బోర్ వేపించుకున్నాం. మా ఊరు పేద మనుషులు ఎవరు పట్టించుకుంటే లేరు. దయచేసి మీరు మమ్మల్ని ఒక బోర్ పిడి చేసి